బస్తర్ ప్యాలెస్ అప్పట్లో బర్సూర్ అనే గ్రామానికి రాజులుగా ఉండేవారు ఆ రాజులు బర్సూర్ నుంచి జగదల్పూర్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండటానికి కట్టించిన ప్యాలెసే బస్తర్ ప్యాలెస్ ఆ ఊరి పేరు బస్తర్ అందుచేత ఈ ప్యాలెస్ని కూడా బస్తర్ అని పిలుస్తారు అప్పటి రాజులు విలాసం సౌ సౌకర్యం ఆ ఆనందం అంతా వేరు చూడండి ఎంత పెద్ద ప్యాలెస్లో జగదల్పూర్ లాంటి ఊర్లో కట్టారు ఖచ్చితంగా విశాఖపట్నం ఉండేవాళ్ళు మాత్రం జగదల్పూర్ చాలా ఈజీగా రావచ్చు చూడడానికి ఇక్కడ ఈ బస్తర్ ప్యాలెస్ పక్కనే ప్రఖ్యాత గాంచిన దంతేశ్వరి మాత టెంపుల్ కూడా ఉంటుంది ఆ సైకిల్ మీద వెళ్తున్నారు అటువైపు రెండు పక్క పక్కనే ఈ రెండు కూడా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓపుకుంటే నడుచుకొని కూడా వచ్చేవచ్చు టికెట్ అది ఉండదు ఫ్రీ ఎంట్రీ దురదృష్టం ఏంటంటే ఆ ప్యాలెస్ అంత పెద్దదైతే జస్ట్ ఇదిగో లైట్లో వేసాడు కదా ఈ లాబీ వరకే తప్ప ఆ మెట్లకి పైకి వెళ్తే మొత్తం ప్యాలెస్ అంతా చూడవచ్చు దానికి ఎల్లవు లేదంటే ఇగో కేవలం ఎక్కడి వరకు వచ్చి అదిగో అతను ఫోన్లో బిజీగా ఉన్నాడు గేట్ మ్యాన్ అనుకుంటా ఈ రెండు మూడు ఫోటోలు ఇగో ఈ నుదుటిని బొట్టెట్టుకొని పెట్టుకొని జ్వలపాలు వేసుకుని వీడియోలు తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడు ఇంతవరకే ప్యాలెస్ చాలా పెద్దది కానీ ఆ మెట్లకి లోపలికి వెళ్ళి అప్పట్లో వాడిన డైనింగ్ టేబుల్స్ రెస్ట్ రూమ్స్ నివసించిన నివాసాలు ఇవన్నీ చూస్తే కదా థ్రిల్ బట్ దానికి అసలు ఎవరికీ పర్మిషన్ లేదంట టూరిస్టులకి ఎవరికి కూడా రానివరంట అదిగో సింహం బొమ్మ ఆ సింహబొమ్మ కింద ఈయన ఫోటో ఉందంటే ఈయన సింహంలో అంటాడని మనం అనుకోవాలి ఇంకా అతను ఫోన్లో బిజీగా ఉన్నాడు యాక్చువల్గా పైకి వెళ్ళి ప్యాలెస్ అంతా చూస్తే అదొక ఆనందం ఫ్రీ టికెట్ కదా అని ఒకవేళ ఎలా చేయట్లేదు ఏమో పోనీ టికెట్ కింద పెట్టి అందరినీ పర్యాటకులని చేసి ఉంటే బాగుండును సో ప్రస్తుతానికి ఇంతవరకు వీడియో కవరేజ్ చేయగలిగాను ఇవన్నీ చేసి బయట నుంచి ఓవర్ వ్యూ వీడియో చేసాం చాలా పెద్ద ప్యాలెస్ చాలా రాష్ట్రాల్లో చాలా ప్యాలెస్లకి అలౌడ్ ఉంది టికెట్స్ పెట్టి ఎలా చేస్తారు మరి ఈ యొక్క ప్యాలెస్కి ఎందుకు ఎలా చేస్తారో తెలియదు అక్కడ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏమీ ఆలోచించలేదు ఏమో మరి అర్థం కాలేదు మన ఆంధ్రాలో కూడా చాలా ప్యాలెస్లు ఉన్నాయి అవి ఇంతే ప్యాలెస్లోకి ఎందుకు చూడనివ్వరో మరి తెలియదు బయట నుంచి చూసే వెళ్ళిపోమంటారు మన జీవితాలు అలాంటివి వాళ్ళ జీవితాలు అవి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్